విశ్వాస కుటుంబాలు ఇలాగ ఉంటాయి. వారి విశ్వాసము చాలా గొప్పది. ఆ విశ్వాసము ఎటువంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచినటువంటి వారు, వారు మృతి నొందితే వారు ప్రభునందు మృతి నొందిన వారు అని చెప్పబడుతూ వారు ధన్యులు అని వ్రాయబడ్డది బైబిల్లో. ప్రభునందు మృతి నొందిన వారు ధన్యులు అన్న మాట, ప్రభునందు మృతి చెందుట అనగా ప్రభునందు విశ్వాసముంచి, ప్రభునందు నమ్మిక ఉంచి, ఆయనను స్వంత రక్షకుడిగా స్వీకరించి, ఆయనను నిజమైన రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు చనిపోతే ప్రభువులో నుండి చనిపోయిన వారు, వారు ధన్యులు. దే ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. ఈ మాట 14వ అధ్యాయము 4వ వచనము ప్రకటన గ్రంథంలో ఎలాగో రాయబడదో ఒకసారి చూద్దామా. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 14, 14వ అధ్యాయము 13వ వచనం. 14:13 ప్రకటన గ్రంథం అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు వ్రాయబడనని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా యోహాను భక్తుడు ఒక స్వరము విన్నాడు. ఈ స్వరములో చాలా లోతుంది. ఈ స్వరం మామూలు స్వరం కాదు. ఈ స్వరం పక్కింటి నుండి వచ్చిన స్వరం కాదు. ఈ స్వరం రేడియో నుంచి వచ్చిన స్వరం కాదు. ఇది టీవీలో నుండి వచ్చిన స్వరం కాదు. ఈ స్వరం ఎక్కడి నుంచి విన్నాడు అంటే, ఎక్కడి నుండి? పరలోకము నుండి వచ్చిన స్వరం. అది చాలా శ్రేష్టమైన స్వరం. అది ఇంతకు ముందు అన్నాడు వినని స్వరం, ఏ ఇతర స్వరాలతో సరిపోల్చలేని స్వరం. ఇది ఒక పెక్యులర్ స్థలం. ఈ స్వరం పరలోకము నుండి వచ్చిన స్వరం. ఈ లోకములో ఎటువంటి మనుషుల నుండి, మీడియా నుండి, అక్కడ నుండి ఇక్కడ నుండి వచ్చిన స్వరం కాదు. యోహాను భక్తుడు వింటున్న స్వరం పరలోకము నుండి వచ్చిన స్వరం. ఇంతకు ఏమని వచ్చింది ఆ స్వరం? ఈయన వింటూ ఉంటే పరలోక స్వరం అనగానే తలెత్తి ఎక్కడి నుంచి వస్తుందో ఈ స్వరం అని చూస్తూ ఉండగా, ఇది పరలోకం నుండి వచ్చిన స్వరం అని నిర్ధారణ చేసుకొని ఆ స్వరంలోని కంటెంట్స్, ఆ స్వరంలోని విషయం ఏమిటి అని వినడానికి ఆయన పూనుకొనగా ఏమి వినబడ్డది ఆ స్వరంలో? ఇప్పటి నుండి ప్రభునందుండి మృతులైన వారు, మృతి నందు మృతులు ధన్యులు అన్నటువంటి స్వరం విన్నాడు. ఎక్కడ నుండి? ఏమి విన్నాడు? ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు. ఆ స్వరం ఎలా ఉన్నదో, ఎంత గంభీరంగా ఉందో ఆ కంఠస్వరం. పరలోకం నుండి వచ్చినటువంటి ఒక స్పెషలైజ్డ్ వాయిస్, ఒక ప్రత్యేకమైన ఆ వాయిస్ ఏమిటంటే, ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు. యోహాను అలాగే ఆ వైపు చూస్తూ ఆ మాటలు, పరలోకం నుండి వచ్చిన మాటలు వింటూ ఉండగా మరొక మాట పరలోకం నుండి వచ్చింది అంటే ఏమిటి అంటే, నీవు పరలోకం నుండి వచ్చిన మాట వినడం కాదు, ఏంటి అలా చూస్తావే, ఇది వ్రాయము. వాట్ ఎవర్ యు హర్డ్ ఫ్రమ్ ద హెవెన్ యు హావ్ టు రైట్ ఇట్ డౌన్. నీవు ఇది వ్రాసి పెట్టావు. ఇది ఉట్టుట్టి ఉబుసు పోకకు ఏదో వచ్చిన స్వరం కాదు. ఇది పరలోకం నుండి వచ్చిన స్వరం. ఇది ఎంత అద్భుతమైనటువంటి స్వరం అంటే, ఇది గ్రంథంలో రాయవలసినటువంటి ప్రత్యేకమైన స్వరం. వ్రాసిన ప్రతి దానికి అర్థం ఉంటుంది. లిఖితమైనటువంటి ప్రతి సబ్జెక్ట్కి, ప్రతి పేపర్కి అర్థం ఉంటుంది. దాని కింద చెవురాలు ఉంటుంది, దాని కింద సంతకం ఉంటుంది, దాని మీద ముద్ర వేయబడుతుంది. ఉట్టుట్టివి వ్రాయరు. వ్రాసాము అంటే వ్రాసిన దానికి విలువ ఉంటుంది. ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులు అన్నమాట పరలోకము నుండి వచ్చిన మాట. అంత మాత్రమే కాదు, ఈ అద్భుతమైన మాట వ్రాసి పెట్టాం. ఇక్కడ కూర్చున్న వారు కొంతమంది అనుమాన పడక తప్పదు, కొంతమందికి లేనిపోలి సందేహాలు రాక తప్పవు. గనుక నీవు విన్నదేమిటో వ్రాసి పెట్టాం.
దేవునికి స్తోత్రం. తిమోతి గారు, సహోదరి మిసెస్ తిమోతి, తన కుటుంబం, వారి బంధువులలో చాలామంది ప్రభు నందు మృతి నొందినటువంటి మృతులు, ధన్యులు అన్న జాబితాలోనికి తిమోతి గారు వచ్చి ఆయన ప్రభు నందు మృతి పొందినవాడు అంటే, ప్రభు నందు మృతి పొందడం ఏంటి అంటే, ప్రభు నందు విశ్వాసం ఉంచినవాడు, ప్రభు నందు నమ్మిక ఇచ్చినవాడు, ప్రభువును ప్రేమించేవాడు, ప్రభు కొరకు జీవించినవాడు, ప్రభువును ఇష్టపడేవాడు, ఆయన వాక్యం కొరకు తపనగలిగిన వాడు, ఆయన సేవకులను ప్రేమించేటువంటి వాడు, ప్రభు నందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి ప్రభు నందు చనిపోయిన తరువాత ప్రభువును ఎక్కడ మృతి చెందాడు అంటే గుంటూరులో కాదు, ప్రభువులో మృతి చెందాడు. ఎక్కడ మృతి చెందాడు అంటే హాస్పిటల్లో కాదు, ప్రభువులో మృతి చెందాడు. ఏమిటి చోద్యం అంటే, యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి కారణాన ఆయన ప్రభువులో ఆయన తనువును చాలించాడు. ఎంత ధన్యకరమైన విశ్వాసం ఇది. ఇటువంటి వారు ప్రభువునందు విశ్వాసముంచి ప్రభువులో బ్రతుకుతున్న వారి జీవితం చాలా గంభీరంగా ఉంటుంది. కలనా నిజమా అనిపిస్తుంది. కొన్ని కొన్నిసార్లు ఆ విషయం ధ్యానిస్తే, హెబ్రీ 11వ అధ్యాయంలోనికి వస్తే విశ్వాస వీరుల జాబితా అక్కడ కనబడుతుంది. ఆ విశ్వాస వీరులలో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచిన వీరుల చరిత్ర వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసముంచినటువంటి వారు ధనులు, శ్రేష్టమైన వారు. చనిపోయిన వారి జీవితంలో చివరి పలుకు అంటారు, ఆఖరి మాట అంటారు. పౌలు జీవితంలో నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అంటే, నేను చచ్చిపోయే సమయము దగ్గర పడ్డది అని చెబుతూ ఆ మాటలు వింటుంటే అందరూ పోగయ్యారు. ఒక్కొక్కరు దగ్గరగా చివరి మాటలు ఏమిటో విందామని. చివరి మాటల్లో విలువ ఉంటుంది. చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. చివరి మాటలు చాలా శ్రేష్టమైనవిగా ఉంటాయి. అందరూ ఇంటిలో పాది దగ్గరకు వస్తారు. నాన్న ఏం చెప్తారో ఆఖరి మాట, అమ్మ ఏం చెబుతుందో ఆఖరి మాట. చాలాసార్లు మనం అనుకుంటుంటాం, నాన్న చనిపోయేటప్పుడు చివరిగా ఆ మాట చెప్పాడు, అమ్మ చనిపోయేటప్పుడు చివరిగా ఆ మాట చెప్పింది. చివరి పలుకులు, ఆఖరి పలుకులు విలువ కలిగినవి, శ్రేష్టమైనటువంటి పలుకులు. యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు చనిపోయేటప్పుడు వారి చివరి పలుకు ఎలా ఉంటుందో తెలుసా? 2వ తిమోతి చివరి అధ్యాయం చివరి పలుకు ఎలా ఉంటుంది అని మనము చూస్తే, తిమోతికి వ్రాసిన 1వ పత్రిక క్షమించండి 2వ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 6వ వచనం చివరి అధ్యాయము 6వ వచనం. నేను చచ్చిపోయే కాలం అయిపోయింది, నా బ్రతుకు. నేను జీవించే సమయం దగ్గర పడ్డది, నేను మరణించే సమయం దగ్గర పడ్డది. ఇక నేను కొర ప్రాణముతో ఊపిరి విడవబోతూ ఉన్నాను. నేను వెడలిపోయేటువంటి కాలం. ఎంత సంతోషమో పౌలుకు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచేవారు చనిపోయే సమయాలు వారికి ఆసనమైనప్పుడు ఇదేదో పండక్కి వెళుతున్నట్లు, ఇదేదో ఎక్స్కర్షన్కి వెళుతున్నట్లు, ఇదేదో తీర్థయాత్రలకు లేక పుణ్యక్షేత్రాలకు లేక ఒక సంతోషకరమైనటువంటి ఒక సబ్జెక్టులోనికి, ఒక వాతావరణంలోనికి వెళ్ళినట్లు, నేను వెడలిపోతున్నాను, వెడలిపోయే సమయం ఆసన్నమైనది అన్నటువంటి సంతోషకరమైనటువంటి మాట పౌలుకు. అయితే అక్కడ ఉండబడిన వారందరూ ఆయన చుట్టూ చేరారు. చివరి పలుకు పౌలు జీవితంలో, ది లాస్ట్ వర్డ్స్.